మా చిన్నప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే ఎండలో నిలబెట్టేవారు. అలా ఎండలో నిలబెట్టే ఆదిత్యున కరుణ ప్రసరించబట్టే ఇవాళ దీని మీద మాట్లాడుతున్నాం. అనుమానమైంది మాస్టర్లు ఆ మాత్రం శిక్ష వేసేవారు. వైద్యనే వారు ఎండలో నిలబెట్టగానే కేసెట్టేకూడదు. మా పిల్లల్ని ఎండలో నిలబెడతారా, అందుకోసం మీకు ఫీజు కట్టామా, ఇదే మదం అంటే, మదం అంటే ఇదే గర్వం. అందుకోసం కడతారండి ఫీజు. ఈ తల్లికో తండ్రికో గర్వం వచ్చింది. మా పిల్లవాడు ఏమిటో, నీ పిల్లాడైతే ఏమిటో, మా వాడేనా రాముడా కృష్ణుడా, నిలబడతాడు ఉపాధ్యాయుడికి అధికారం ఉందమ్మా. అబ్బాయి లేదండి, వాడు ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేదు, ఒక మాట్లాడడానికి వీల్లేదు, ఒక దెబ్బ వేయడానికి వీల్లేదు. మొత్తం క్యాస్ట్ వాళ్ళందరినీ వేసుకుని ఆయన క్యాస్ట్ ఏమిటో తెలుసుకుంటారు, వేరే క్యాస్ట్ వాడు వెళ్ళిపోతారు అక్కడ. అందుకని ఉపాధ్యాయులు మొత్తం నిర్వీర్యం అయ్యారమ్మా, మొత్తం నిర్వీర్యం అయిపోయారు. మనకెందుకని వదిలేశారండి, తల్లి ఉద్యోగం, తండ్రి ఉద్యోగం, వీళ్ళు ఎప్పుడో వదిలేశారు. తల్లి వదిలేసి, తండ్రి వదిలేసి, ఉపాధ్యాయులు కూడా వదిలేశాక దేశాన్ని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బాగు చేస్తారండి. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వాళ్ళకేం పట్టింది మన పిల్లల గురించి. మనం శిక్షించుడు శిక్షించాలి, రక్షించుడు రక్షించాలి. ఉపాధ్యాయుని కూడా రక్షించమని చెప్పాలి, అవసరమైతే శిక్షించమని చెప్పాలి. ఆ హక్కు వారికి ఇవ్వాలి. కొడితే వెళ్ళి అడగద్దు, తిడితే వెళ్ళి అడగద్దు. మా పిల్లాడి మనోభావాలది, నీ బోడి పిల్లాడి మనోభావాల కంటే ఎంఏ బీఈడి చేసిన ఉపాధ్యాయుడు మనోభావం చాలా గొప్పది అయినా, చాలా గొప్పది. అది గమనించండి దయచేసి. మనకి ఏదో గొట్టం కాడు వీడి ఐదారేళ్ళు లేవు వీడికి, వీడి మనోభావాలు ఎంత గొప్పవైతే 50 ఏళ్ళ మాస్టర్ ఆయన మనోభావాలు ఎంత గొప్పవమ్మా. ఆయన ఎన్ని చదువుకున్నాడు, ఆ మాత్రం ఓ మాట అనే అధికారం ఆయనకి లేదా, ఓ దెబ్బ కొట్టే అధికారం ఆయనకి లేదా, ఓ దాడి జరుగుతోంది పాఠశాలల మీద. మొత్తం ఉపాధ్యాయులు వదిలేశారు. రాష్ట్రంలో పరీక్షా ఫలితాలు ఎలా వచ్చాయో చూశారు కదా, నమశివాయ. ఎందుకని ఉపాధ్యాయులు మొత్తం వదిలేశారమ్మా, అసలు కారణం నేను చెబుతున్నా మొహమాట. వదిలేశారు మొత్తం, ప్రభుత్వం లేదు ప్రైవేట్ మొత్తం వదిలేశారు. మాకెందుకు వచ్చిన వాళ్ళ పాని ఎవడు మట్టుకు వాడు వ్యవస్థను మొత్తం వదిలేస్తే బాగుపడ్డం ఎలాగండి.